ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా? వాటిని తరిమి కొట్టడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారా? అయితే ఒక్కసారి ఈ టిప్స్ పాటించారంటే మీ ఇంట్లో బల్లులు అస్సలు కనిపించమంటే కనిపించవు. ఇంటి గోడలపైన ఉండే బల్లుల వల్ల నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా చాలామంది వాటిని చూసి భయపడుతుంటారు. వీటిని ఎలాగైనా తరిమి కొట్టాలని వివిధ రకాల స్ప్రేలు ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడటం వల్ల బల్లులు పోవడమేమో కానీ ఇన్నర్ పొల్యూషన్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు ఉండే ఇంట్లో వాటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అయితే కొన్ని న్యాచురల్ టిప్స్ పాటించడం వల్ల బల్లులు పారిపోతాయని చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మరి చూద్దామా? గుడ్డు పెంకులు. మెజారిటీ జనాలు ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకునే పెంకులను డస్ట్బిన్లో పారేస్తుంటారు. అయితే గుడ్డు పెంకులను ఇంట్లోని తలుపులు, కిటికీలు, వంటగదిలో, కొన్ని చోట్ల లేదా ఇతర ప్రదేశాలలో ఉంచడం వల్ల బల్లుల బిడద నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. నెక్స్ట్ రెండోది వెల్లుల్లి. వెల్లుల్లి లవంగాల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా బల్లులకు పడదని, కాబట్టి వెల్లుల్లి లవంగాలని ఇంట్లో అక్కడక్కడ పెట్టడం వల్ల బల్లులు రావని అంటున్నారు. అలాగే వెల్లుల్లి రసాన్ని బల్లులు ఉండే ప్రదేశాల చుట్టూ స్ప్రే చేసిన ఫలితం ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయల ఘాటైన వాసన కూడా బల్లులకు నచ్చదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇంట్లోని బల్లులను తరిమి కొట్టేందుకు కొద్దిగా ఉల్లిపాయ రసం గోడలపై స్ప్రే చేస్తే అవి ఇంట్లో నుంచి పరారవుతాయి. న్యాప్థలిన్ బంతులు. బల్లులను తరిమి కొట్టడంలో న్యాప్థలిన్ బంతులు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని కిచెన్, అల్మారాలు, అవి తిరిగే కొన్ని ప్రదేశాలలో పెట్టడం వల్ల ఫలితం ఉంటుంది. నెక్స్ట్ మిరియాల పొడి. మిరియాల నుంచి వచ్చే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. నెక్స్ట్ కర్పూరం. ఇంట్లో బల్లుల బెడద మరీ ఎక్కువగా ఉంటే అవి తిరిగే ప్రదేశంలో కర్పూరం పొడి చల్లాలని సూచిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితేనే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరి ఈ వీడియో మీద